हाय एवरीवन, वेलकम टू अवर चैनल। ఈ రోజు వీడియోలో ఎగ్ మొగలై పరోటా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి। ఎగ్ మొగలై పరోటా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను। ఇప్పుడు గోధుమ పిండితో ఎగ్ మొగలై పరోటా ఏ విధంగా చేయాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం। తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దల కలుపుకోవాలి। తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి మరొకసారి కలుపుకుందాం। మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే పిండి కలుపుతామో అదే విధంగా పిండి కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పిండి నానేంత లోపల స్టఫింగ్ కోసం ఎగ్ బుజ్జీని తయారు చేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి। చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్ ని పగలగొట్టి వేసుకోవాలి। తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి। తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి వదిలేయాలి। చూసారుగా ఆయిల్ పైకి తేలుతుంది। ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పులోకి ఈ ఎగ్ బుజ్జీని తీసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। ఈ ఎగ్ మొగలై పరోటా డిన్నర్ లో కాని, లంచ్ బాక్స్ కాని, ఈవినింగ్ స్నాక్స్ లో కాని చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పిండి చల్లుకుంటూ పరోటాలలో ఒత్తుకోవాలి। ఈ పరోటాలను మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి। చూసారుగా ఈ విధంగా ఒత్తుకోవాలి। ఇప్పుడు ఈ పరోటాల పైన స్టఫింగ్ ని ఒక 2-3 స్పూన్ల వరకు పెట్టుకోవాలి। తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాకెట్ల 4 వైపులా మడుచుకోవాలి। తర్వాత చపాతీ కర్రతో నెమ్మదిగా మరొకసారి ఒత్తుకోవాలి। ఇదే విధంగా మిగతా పరోటాలను కూడా చేసుకోవాలి। ఇప్పుడు వేడివేడి పెనంపై ఈ పరాటాలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి। చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి। నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి। ఇప్పుడు రెండు వైపులా బాగా కాల్చుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। చూసారుగా ఎంత రుచికరమైన ఎగ్ మొగలై పరోటా రెడీ। నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।